ఒక వార్త నాసేవాళ్ళు ప్రకటించారండి. ఆ వార్త ముందు చదివిన తర్వాత అందులో ఉన్న పరమార్థాన్ని, అంటే వీళ్ళు దేవుణ్ణి ఒప్పుకోరండి, వాళ్ళు ఇప్పటికీ కూడా నాసాలో ఉన్నవాడు ఎవడైనా సరే దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడ్డు, బైబిల్ని స్వీకరించటానికి. అందరూ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళే. ఏమని న్యూస్ వాళ్ళు ప్రకటించారు ఒకసారి చూద్దాం. ఈలోగా సైంటిస్టులు మరొక కొత్త పాము కొత్త న్యూస్ని ప్రకటించారు. ఏంటి? విశ్వం యొక్క మూల పదార్థం జాడ విలక దొరికిందటండి. బిగ్ బ్యాంగ్ నిరూపణ కీలక ఆధారం. సుమారు 25 ఏళ్ల క్రితం ఒక న్యూస్ను బయటపెట్టారు, అదే బిగ్ బ్యాంగ్. అంటే విశ్వంలో ఒక పెద్ద విస్ఫోటనం, ప్రేలుడు అంటారు, అది జరిగింది. అది జరగటం వలన నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు, సూర్యుడు ఇవన్నీ వచ్చాయి అన్నాడు. అలా వచ్చాయన్నప్పుడు వీళ్ళు ఇంకా లోపలికి వెళ్ళి ఏదో రహస్యాన్ని చూశారు. ఇప్పుడు మనం చదువుదాం. బిగ్ బ్యాంగ్ నిరూపణకు కీలక ఆధారం లభ్యం. వీళ్ళందరూ అనుకుంటారు మేము చాలా గొప్ప వాళ్ళమే. ఈరోజు శాస్త్రవేత్తలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, తర్వాత నాసా వెస్టర్న్ కంట్రీస్లో అమెరికాలో ఉన్న నాసా శాస్త్రవేత్తలు కానివ్వండి, మనం ఏం చెప్తే అదే రాయి బకరగాలు వినాలి ప్రపంచం అంతా. అదండి వాళ్ళ నిర్లక్ష్య వైఖరి. వీళ్ళని సపోర్ట్ చేసేది ఎవరు? పొలిటీషియన్స్. ఎందుకు వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేయాలి? దేశ ఖజానా నుండి కొన్ని కోట్ల రూపాయలు అనక వాళ్ళకి విడుదల చేయాలి. ఒక ప్రయోగం చేయాలంటే ఇస్రోకి కొన్ని కోట్ల రూపాయలు ఇండియన్ నేషన్, మన దేశం నుంచి వాళ్ళకి మనం ఇస్తున్నాం. బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి కొన్ని కోట్లు. ప్రజలిచ్చిన ధనాన్ని, ప్రజల మీద వచ్చిన ధనాన్ని నొక్కేసినోడు నొక్కేయగా, ఎంతో కొంత 25% అయినా ఒకవేళ ప్రతి దేశంలో ఆ ఖజానాలో ఉంటే, ఆ ఖజానాలో ఉన్న కొన్ని 100 కోట్లైనా ఈ శాస్త్రవేత్తలకి ఈ ప్రయోగాల పేరట కేటాయిస్తారు. ఎవరు? గవర్నమెంట్, పబ్లిక్ సర్వెంట్స్, ప్రజల దగ్గర నుంచి డబ్బును కలెక్ట్ చేసి ప్రజలకు ఏదో ఉపయోగపడుతుందనే కథలు చెప్పి, బాగా వినాలి, ప్రజలకు ఏదో మేలు జరిగిపోతుందని కథలు చెప్పి ఆ తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? శాస్త్రం ఆ ప్రయోగశాలకు ఇస్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళు సగం నొక్కేస్తారు. ఒకసారి నేను ఒక 15 ఏళ్ల క్రితం కడప పట్టణానికి వెళ్ళాను. సుంకేశ్వరుని దగ్గర ఒక పెద్ద డ్యామ్ ఉందండి, అక్కడ గెస్ట్ హౌస్ తీసి మమ్మల్ని పెట్టారు. ఒక అర్ధగంట ప్రయాణం అండి, రోడ్డులో పెద్ద పెద్ద గోతులండి, రోడ్డులో పెద్ద పెద్ద గోతులు. మీటింగ్కి వెళ్ళి అట్నుంచి మీటింగ్ నుంచి వచ్చేసరికి మా ఒళ్ళంతా ఒక 10 మంది చిత కొట్టినట్టు ఉండేదాన్ని. కాళ్ళు వేసి ఈ కర్నూలు జిల్లాలో మరి ఈ రోడ్లు సార్, ఇంకా మీకు తెలియదండి ఆ రోడ్డు అలా వెళుతుంది. ఆయన ఎవరు? మినిస్టర్ సమ్మరెడ్డి. అయినా ఆయన ఇంటికే రోడ్డు లేదండి, ఆయనే మాట్లాడటం లేదు, మీరు మాట్లాడుతున్న మినిస్టర్ కూడా చేశాడు ఆయన, పేరు నాకు గుర్తురావట్లేదు. ఎందుకు కట్టలేకపోతున్నారండి సార్? మా రోడ్డుకి 10 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంటు శాంక్షన్ చేసిందనుకోండి, శాంక్షన్ చేసినందుకు ఆ ముఠాకి 1-5 కోట్లు వదిలేయాలి మేము, కాంట్రాక్టర్గా 10 కోట్లు ఇవ్వడానికి బగ్గ. అంటే రోడ్డు కోసం 10 కోట్లు కేటాయించారు, అందులో 5 కోట్లు వాళ్ళంతా నొక్కుతారు. ఇకపోతే 5 కోట్లు కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చేసరికి అది ఒకసారి ఇవ్వరు, దఫదఫాలుగా ఇస్తారు. ఎందుకంటే ఏదో గట్టిగా పనిచేయిస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. చివరికి నా చేతికి వచ్చేది ఎంతో చెప్పమంటారా సార్ అన్నాడు. ఎంత నాయన అన్నాను? 1 కోటి రూపాయలు మాత్రమేనండి అన్నాడు. 1 కోటి రూపాయలతో నేనేం రోడ్డు వేస్తానండి?
కనీసం 7-8 కోట్లైనా డబ్బు కావాలి రోడ్డు వేయాలంటే. నేనే వేస్తానండి, అందుకే నాకు ఈ కాంట్రాక్ట్ వద్దని రిఫ్యూజ్ చేశాను. ఇలా ప్రతి కాంట్రాక్టరు రిఫ్యూజ్ చేయటం వల్ల దశాబ్దాలు తరబడదు రోడ్డు లేకుండా ఉందండి. రెసిడెన్షియల్ బైబుల్ యూనివర్సిటీ, మీ అన్న ప్రసన్నబాబు అన్నారు, డాడీ ఒక మినిస్టర్ వచ్చేసింది ఇక్కడికి, ఆ ఎంటర్ అవగానే ఆ మహాతల్లి పేరు ఉంటుందండి ఆ నల్లరాయి మీద. ఓ మిస్ వచ్చిందండి, మనకి సీసీ రోడ్డు శాంక్షన్ అయిపోయిందని చెప్పి 3 ఏళ్ళు అయిందండి. సీసీ రోడ్డు లేదండి, ఇప్పటికీ మెట్రో రోడ్డే ఉంది. ఏం చేశారు ఈ డబ్బు? నొక్కేశారు. నొక్కాలండి, కలెక్టర్ నొక్కియాలి, కాంట్రాక్టర్ నొక్కియాలి, దానికి సంబంధించిన మినిస్టర్ నొక్కియాలి, ఆ శాంక్షన్ రావడానికి స్టేట్లో అక్కడ ఉన్నటువంటి దొంగల ముఠ నొక్కేయాలి. వీళ్ళంతా నొక్కిస్తే 3 ఏళ్ళైనా మట్టి రోడ్డు అలాగే ఉంది, బళ్ళు అలాగే తూగుతున్నాయి, వెళ్తున్నాయి, దెబ్బలు దెబ్బలుగా ఉన్నాయి. ఏమండి, ప్రతి వాళ్ళకి ప్రజలు పనికి మాలిన వాళ్ళుగానే కనబడుతున్నారు. అడుక్కుతున్నవాడు రాజ్యానికి వచ్చిన, ఒక దోపిడి దొంగ రాజ్యానికి వచ్చినాడు, దోపిడి విధానము మారదు, అడుక్కున్న బుద్ధి పోదు. అలాగే శాస్త్ర ప్రపంచంలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళ గురించి ఎవడం మాట్లాడలేడండి. ఇక్కడ దమ్ము లేదు, ఎవడికి దమ్ము లేదు. ఇప్పుడు మనం ఈ కొత్త న్యూస్ తీసుకొచ్చి పెట్టారు నాసా వాళ్ళు. ఏమని పెట్టారు? బిగ్ బ్యాంగ్ నిరూపణ కీలక ఆధారం లభ్యమైపోయింది వాషింగ్టన్ వాళ్ళకి, అమెరికా. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వంలో ఉన్న పదార్థమంతా ఒకప్పుడు ఒకే చోట ముద్దలా ఉండేది. ఈ పదార్థాన్నే మూల పదార్థం లేదా బ్యారోనిక్ పదార్థం అంటారు. క్రమంగా ఆ పదార్థంలో ఒత్తిడి ఎక్కువై మహావిస్ఫోటనం సంభవించగా విశ్వంలోని ఖాళీ ప్రాంతాల్లోకి వెదజల్లబడింది. అది క్రమేపీ చల్లబడి వివిధ మార్పులకు లోనై పాలపుంతలుగా, నక్షత్రాలుగా, గ్రహాలుగా, కృష్ణ బిలాలుగా, బ్లాక్ హోల్స్ మారింది. అయితే ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని నిరూపించేందుకు కీలక ఆధారమైన బ్యారోనిక్ పదార్థం జాడను కొన్నేళ్లుగా అన్వేషిస్తున్నారు. బిగ్ బ్యాంగ్ సమయంలో విడుదలైన మూల పదార్థంలో 10% పాలపుంతలుగా మారిందని, దాదాపు 60% గెలాక్సీల మధ్య తిరుగుతున్న వాయుమేఘాల్లో ఉన్నట్లు గుర్తించారు. మిగతా ప్రయత్నిస్తున్నారు. తాజాగా అమెరికాలోని కొలడారో బౌల్డర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మిగతా బ్యారోనిక్ పదార్థం జాడకు గుర్తించేశారట వీళ్ళు. శాస్త్రవేత్తలు విశ్వాన్ని కొన్ని బ్లాకులుగా విభజించి పరిశోధనలు చేస్తుంటారు. అమెరికా శాస్త్రవేత్తలు ఐఈఎస్ అనే బ్లాకులో పాలపుంతల మధ్య అత్యంత వేడిగా ఉన్న ఓ పదార్థాన్ని 2012లో గుర్తించారు. ఏమంటే వీళ్ళు ఏమన్నారు? విశ్వంలో ఉన్న పదార్థమంతా ఒకప్పుడు ఒకే చోట ముద్దలా ఉండేది. బైబిల్లో కాపీ కొట్టారు, మహావేద గ్రంథం బైబిల్. అది కన్నా మొదట ఇది నేను చెప్పి 40 ఏళ్ళు అయిందండి. వీళ్ళప్పటికి పుట్టారో లేదో తెలియదండి. 40 సంవత్సరాల క్రితం నిలబడి వేదిక మీద తొడకొట్టి చెప్పారండి. ఏమో తెలుసా? వాడన్న పదార్థమంతా ఒకప్పుడు ఒకే చోట ముద్దగా ఉండేది అనేది బైబిల్ చూడండి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి అనగానే ఆకాశం అనగానే ఈరోజు మీరు ఉన్నది భూమి మీద కనుక భూమి అనే పదాన్ని వాడాడు. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆకాశాన్ని చూడగలుగుతున్నారు కనుక ఆకాశాన్ని అని దేవుడు రాశాడే. కానీ ఒక్క ఆకాశం ఒకే భూమి, గ్రహాల గురించి మాట్లాడలేదు, నక్షత్రాల గురించి మాట్లాడేదని ఏ పిరికి సన్నాసులు మాట్లాడకూడదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశముల పదార్థమంతా, భూమి ఆకాశములు పదార్థం అండి, ఆకాశం కూడా పదార్థమే తెలుసు కదా మీకు. మ్యాటర్ అది, దట్ ఈస్ మ్యాటర్. ఆకాశం పదార్థం,
భూమి గ్రహాలు ఇవన్నీ పదార్థాలే. దేవుడు సృష్టించిన విధానం జాగ్రత్తగా చూడాలి. ఈ మధ్య ఒకటి న్యూస్ ఇచ్చాడండి, దేవుడు ఉన్నాడని ఎవరైనా రుజువు చేస్తే నేను ఫిలిప్పైన్ ఫిలిప్పైన్ దేశానికి ప్రెసిడెంట్గా రాజీనామా చేస్తాను అన్నాడు. అది ఇండియాలో ఎవడ నిజంగానండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగానే మాట అనే ఒకటి బలేగుండండి. నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నా బాగుండేదండి, ఓడించేద్దనండి నేను ఇక్కడ. కానీ వాడు ఆ దేశానికి చెందినవాడు, బతికిపోయాడు. వాడు ఆ ప్రజలతో ఏమంటున్నాడు, దేవుడు లేడు, దేవుడు ఉన్నాడని ఎవడైనా రుజువు చేస్తే నా ప్రెసిడెంట్ గిరికి నేను రాజీనామా చేస్తానన్నాడు. ఫిలిప్పైన్స్లో ఆ చీపికల్లు వెదవుల దగ్గర ఎవరు ఉంటారండి, ఇంత మహానీయుడు ఎవరైనా ఉన్నారా? ఆర్సీఎం వాళ్ళంతా 80% రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్స్, అంత బైబుల్స్ సబ్జెక్ట్ ఉన్నవాడు ఆర్సీఎంలో ఉంటాడని ఎవరు అనుకుంటారు? ఉండరండి. ఉన్న బైబుల్ ఉండక మరొక 7 పుస్తకాలు కలుపుకున్నారు వాళ్ళు. ఈ 66 పుస్తకాలు అర్థం కాక చచ్చిపోతుంటే ఒక పక్క, మరొక 7 పుస్తకాలు వాళ్ళు తగిలించారు. వాళ్ళు మగాడు లేడండి. కానీ అదే మాట భారతదేశంలో ఒక ప్రధాని కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ అనేలా ఉంటే అండి నేను వెంటనే పోటీకి నిలబడిపోతానండి. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి కూడా పెద్దలను కుంభస్థలం కొట్టేయాలండి. అదే చూస్తున్నానండి ప్రపంచంలో, నాకు ఎవడో కుంభస్థలంలో ఉన్నాడు దొరకాలి కొట్టడానికి. 750 కోట్ల మంది ప్రజలను గొర్రెలుగా చూస్తున్నారు వీళ్ళంతా. శాస్త్ర విజ్ఞానం అని వెధవ పేరు పెడుతున్నారు. బైబిల్ ఏం చెప్పిందో చూడండి ఒకసారి. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన దేవుని గ్రంథంలోని మాట. ఒకనాడు ఒక నోరు పారేసుకున్నాడు, చచ్చాడు, నరకానికి పోయాడు. వాడి గురించి నేను చెప్పనవసరం లేదు. దిదిగోండి చూడండి, వాడు ఫిలిప్పైన్స్లో ఉన్నాడు. దేవుడు ఉన్నాడని నిరూపిస్తే పదవికి రాజీనామా, ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు. నిజంగా దేవుడు ఉన్నాడని నిరూపిస్తే పదవికి రాజీనామా, ఇండియా ప్రధాని, ఇండియా ప్రెసిడెంట్ అంటే 24 గంటల్లో ఓడించేద్దనండి. ఎందుకంటే ఎప్పుడు పోద్దా ఈ బీజేపీ అని చూస్తున్నాను నేను. ఈ అధికారాన్ని నిజంగా దేవుడు నాకు అవకాశం ఇస్తాడేమని చూశారు. కానీ నా ఇద్దరు నోటంటే రాదు. ఎవడు నిలబడలేడు, అనామకుడు నిలబడకూడదు. అధికారంలో ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానండి, ప్రధానమంత్రి ఇండియా కానివ్వండి, వాళ్ళు నిలబడాలి. చూడండి ఎలాగుందో, అది ఎందుకు దేవుడు భూమి ఆకాశంలో సృజించను, ఎంటైర్ యూనివర్స్ ఇది ఆ పదంలో ఉన్నది, ఎంటైర్ యూనివర్సిటీ. ఈ పదం తప్పు పచ్చి అబద్ధంతో ఆరంభమైంది బైబిల్ అని చెప్పాడు రావిపూడి వెంకటాద్రి. అలాంటి వాణ్ణి 1990 మే 1వ తారీఖున ఛాలెంజ్కి ఒప్పుకొని రమ్మన్నాను, లెటర్ రాశాడు వస్తానని. అపోలో హాస్పిటల్కి వెళ్ళాడు, అక్కడి నుంచి డైరెక్ట్గా పైకైపోయాడు. అబద్ధమా? శాస్త్రంతో నిరూపిస్తానని మీరు సింహగర్జనలో చూడొచ్చు ఫోటోలో, పక్కా శాస్త్రంతో నిరూపిస్తాను నీకు, అబద్ధం కాదని అని 90లో చేసిన ప్రకటన అండి వాడికి. అది ఎందు దేవుడు భూమి ఆకాశ అంటే టోటల్ యూనివర్సల్ మ్యాటర్. బాగా చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి. టోటల్ ఆకాశం పదార్థం, అది శూన్యం పదార్థం, అది నీకు తెలుసా? ఈ పదార్థం అంతా కూడా దేవుడు సృష్టించడేమని, నీళ్లలోనే సృష్టించాడు దాన్ని. చీకటి కాద జలముల పైన కమ్మిండను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను, వెలుగును చీకటిని వేరుపరచను. దేవుడు వెలుగునకు పగలని, చీకటికి రాత్రిని పేరు పెట్టను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం ఆయను. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మీన్స్ దట్ ఇస్ ఎ యూనివర్సల్ డే. దిస్ ఈజ్ ఎట్స్ డే. 24 గంటలకు ఒకరోజు అనేది. అది తెలియని ఎంతోమంది ప్రొఫెసర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసి దేవుని పిల్లలకు తప్పు జ్ఞానం నేర్పించి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బయటికి పంపించారు. అందులో వాడే జమ్మి కోనేటి రావు, సింహగర్జనలో రాశాను చూడండి వాడి పేరు. ఆ టైంలో వాడు యూనివర్సిటీలో ప్రొఫెసర్. 6, దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములకును ఈ జలములకును వేరుపరచను. ఇదిరా మనం చూస్తున్న ఆకాశం, అదే నీ కనబడుతున్న ఆకాశం.
ఆకాశం విశ్వపు అంచు అంటాం, దానిపైనున్నది రా వెలుగు కమ్మని పలుకగా వెలుగొచ్చిందనేది. సూర్యుని వెలుగు కాదురా అది, విశ్వపు వెలుగది. ఇది ఆకాశం దాటితే నీకు కనబడుతుందా వెలుగంటూ, నువ్వు దాటావంటే ఇదేమీ తెలీదు. నేను బైబిల్లో రాసిన చెప్తే నువ్వు నమ్మవు. కొంతకాలానికి నీలో బకరాగాడు ఎవడో వచ్చి ఆకాశం పైన వెలుగు ఉన్న ముందు నేనే చూశానంటాడు. అసలు నువ్వు అంచుకెళ్ళేది ఎప్పుడు, అంచు దాటేది ఎప్పుడు, పైన వెలుగున్నదని చెప్పేది ఎప్పుడు రా, ఇవన్నీ ఎందుకురా మాకు ఈ గొడవ అంతా. భక్తిగా బ్రతకటానికి నేర్చుకున్నాం, సామాజిక కార్యక్రమాలు చేయమన్న దేవుని కార్యక్రమాల్లో పాల్గొన్నాం, ఒక రక్తదానమా, ఒక అన్నదానమా, ఒక వైద్యదానమా, ఎన్ని చేస్తున్నాం. ఈరోజు బైబిల్ జోలుకొచ్చిన ప్రతి మూర్ఖుడికి చెప్పుతో కొడుతున్నాడు మాట్లాడుతున్నాను. రై, నీ ముందున్న సమాజంలో పేదవాళ్ళు ఉన్నారు, నీ ముందున్న సమాజంలో రోగగ్రస్తులు ఉన్నారు, నీ ముందున్న సమాజంలో దోపిడీ గురవుతున్నారు, నీ ముందున్న సమాజానికి అన్యాయం జరుగుతుంది, దాని గురించి మాట్లాడరా. బైబిల్ గురించి మాట్లాడారు, నువ్వెవడో రా, నీ దేశంలో నీ చుట్టూ ఉన్న బాధితులైన ఆంధ్రులు ఎంతమంది ఉన్నారా, వాళ్ళని కనబడరా. ఇక దేవుని గురించి మాట్లాడతావా, నీకంత దమ్ముందురా, నా నిలబడినలో మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉందరా ఇండియాలో, ప్రపంచంలో రా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. తర్వాత 9 వచనం, ఆకాశము గ్రంథంలో జనములు ఒకే చోటన కూర్చబడి ఆరిన నేల కనబడుగుగాక అని ఆజ్ఞ ఇయ్యగా ప్రకారమాయను. నెక్స్ట్ 14 వచనం, పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగుగాక, అవి సూచనలు కాలములను దిన సంవత్సరములు సూచించుటకై ఉండుగాక, నీవు భూమి మీద వెలుగుచ్చుటకై అవి ఆకాశ విశాల ముందు జ్యోతులై ఉండునుగాక అని. సూర్య చంద్ర నక్షత్రాలు 16 వచనం, దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి నీలుటకు పెద్ద జ్యోతిని సూర్యుడు, రాత్రి నీలుటకు చిన్న జ్యోతిని చంద్రుడు, ఇంకా కోటాను కోట్ల నక్షత్రములను చేశాను. ఉరి ఆ పదార్థం నుండి విడగొట్టాడు రా ఇదంతా. అది ఎందు దేవుడు భూమి ఆకాశములను అంటే యూనివర్సల్ మ్యాటర్ అంతా ఆయన సృష్టించి ఆ యూనివర్సల్ మ్యాటర్ని వాటర్లో ఉంచాడు రా. ఫ్రిడ్జ్లో ఉంటే వస్తువులు కుళ్ళిపోవన్న నిజం నువ్వు తెలుసుకోవడానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టిందిరా. అతి శీతల ప్రాంతంలో ఏ వస్తువునైనా దాచితే భద్రపరచాలి అనుకుంటే మళ్ళా బతుకుందని చెప్పినందుకే శవాలన్నీ భద్రపరచబడుతున్నాయి అమెరికాలో ఆ పిచ్చి కుక్కల దగ్గర. మళ్ళా మందు కనిపెడితే మరణానికి మందు కడితే ఆ ఇంజక్షన్ ఇచ్చాను లేపుతారట. ఇలాంటి పనికి మాలిన శాస్త్రీయమైనటువంటి మా ముసుగులో ఎందుకురా జనాన్ని మోసం చేస్తున్నారు బుద్ధి లేని శాస్త్రవేత్తలారా. అందుకే నేనేమని టైటిల్ పెట్టమన్నది, నాసా శాస్త్రవేత్తలకు జయశాలి మరో కొరడా దెబ్బనిసారన్నాను. నెక్స్ట్ మరొకసారి కాళ్ళతో తన్ను మ్యాటర్ను వాడాడు, విభజించాడు పదార్థాన్ని. విస్ఫోటనం వచ్చింది, మండిపోయింది, తుల్లిపోయాయి, గ్రహాలు వచ్చాయి, నక్షత్రాలు వచ్చాయి. పదార్థమనే ఉంది, ప్రారంభమే ఉంది పదార్థం. ఆ పదార్థాన్ని అధ్యాయులు అలా చదువుకుంటూ వచ్చి ఆదికాండ మొదటి అధ్యాయం అందులో ఉన్న వచనాలన్నీ వరుసగా చదివితే ఏమన్నదో తెలుసా, ఆ పదార్థాన్ని ఆయన విభజించాడు. ఆయన అన్న మాట ఆయన సృజించిన మాట ఇది. ఏమన్నారు తెలుసండి, విశ్వం మూల పదార్థం జాడ దొరికిందా, ఏట్రా జాడ దొరికింది, అందులో మొద్దుంది, మొద్ద విభజింపబడింది అని ఇప్పుడు చెప్తావరా, కాయకమ్మ కదా మాకు. ఊరే అందులో మొద్దుందన్న సంగతి మాకు ఎప్పుడూ తెలుసా, బైబిల్ చెప్పిందిరా, బైబిల్ చెప్పిందిరా. ఒక మాట ఎందుకురా నువ్వు వాడటం లేదు, విశ్వంలో ఉన్న పదార్థం అంతా ఒకప్పుడు ఒకే చోట ముద్దలా ఉండేది, ఈ పదార్థాన్ని మూల పదార్థం లేదా బ్యారోనికి ఎదవ పేర్లు పెట్టడానికి నీ తర్వాత ఏంట్రా, నోరు తిరగని పేర్లు. ఈ నక్షత్రానికి అనుకున్నట్ట ఆడుకు దానికో పేరు ఎడతాడు, అది ఆడికే తెలుసు, ఇంకెవడికి తెలియదు. ఒరు దరిద్రుడా, బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా, నక్షత్రాలన్నిటికీ పేర్లు పెట్టానన్నాడు. నువ్వు ఒక నక్షత్రం 10 నక్షత్రాలు పేర్లు చెప్తున్నావురా, కోటాను కోట్ల నక్షత్ర మండలాలే ఉన్నాయిరా, ఒక మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలే ఉన్నాయిరా. నువ్వేం పేరు పెడవు, నువ్వేం పేరు పెడతావురా, ఏట్రా రాశావు. ఒకప్పుడు బిగ్ బ్యాంగ్ అన్నావు, బిగ్ బ్యాంగ్ ఏట్రా పేలింది, ఏట్రా చూసావు నువ్వు, నిన్న కాకమన్న పుట్టావు దరిద్రుడా, పేలింది అక్కడ, అక్కడ పేలిందో లేదో నీకేం తెలుసురా. నీ శాస్త్రీయ పరిశోధన నన్ను నమ్మంటా, నన్ను నమ్మంటారా. విశ్వంలో ఉన్న పదార్థం అంతా ఒకప్పుడు ఒకే చోట ముందు ఖాళీ ప్రాంతాల్లోకి వెదజల్లబడింది, అది క్రమేపీ చల్లబడి
బిగ్ బ్యాంగ్ నిరూపణకు కీలక ఆధారాల లభ్యం. వాషింగ్టన్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వంలో ఉన్న పదార్థం అంతా ఒకప్పుడు ఒకే చోట ముద్దలా ఉండేది, ఒకప్పుడు ఒకే చోట నీళ్లలో ఉండేదని చెప్పరా? దట్ ఈస్ ద బైబిల్. నీళ్లలో ఉండేది పేలలేదురా, నీ బుర్ర పేలిపోయినట్టుంది. ఎందుకు కూలింగ్లో పెట్టాడో తెలుసా? మ్యాటర్ అంతా కూలిపోకూడదు, పడైపోకూడదు, భద్రపరిచాడు దేవుడు. ఒక యూనివర్స్ పుట్టక ముందు యూనివర్స్ అంతా కూడా ఒక మ్యాటర్, వాటర్గా ఉందరా? వాటర్లో మ్యాటర్ అయి ఉందరా? వాటర్ ఆల్సో ఏ మ్యాటర్ రా. ఈ మ్యాటరు ఏ తండ్రి అయితే కలుగు చేశాడో ఆ తండ్రి దానిని అలాగా బాగు చేసుకొచ్చాడరా. ఈ చెత్త వెదవులు పుట్టక ముందు, శాస్త్రాలకు బొడ్డు కొయ్యక ముందు, శాస్త్రాలు కన్ను తెరవక ముందు దేవుడు మాట్లాడిన మహామాటలు బైబిల్ అంతటిలో ఎక్కడెక్కడ ఎలా రాయబడ్డాయో ఒకసారి చూద్దామండి. గ్రంథ 38:4-7 వచనాలు. నేను భూమికి పునాదులు వేసి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు యోబు? నీకు వివేకము కలిగి ఉన్నేడల చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణాన్ని ఎవరు ఎంత వరకు సాగదీశానో, ఎంత పొడ వెడల్పులో నువ్వు చెప్పగలవా విశ్వానికి? భూమి మీద ఉన్న 750 కోట్ల మంది విశ్వం యొక్క ఆకారం ఎలాగుందంటే ఎవరికి తెలియదు బైబుల్ తప్ప. అది ప్రకృతి గుండ్రంగా ఉన్నదని బైబుల్ ఒక్కటే చెప్పింది, విశ్వం బట్ నాట్ ఎర్త్ అండ్ సన్. నీకు తెలిసిన ఎడల పరిణామం తెలుసండి, పరిమాణం తెలుసా? నీకు ఎంత కొలతలు చెప్పగలవా నువ్వు? నీకు తెలియదు రా విశ్వం కొలతలు. దానికి పరిమాణం నిర్ణయించిన వాడు ఎవడు చెప్పు? దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు, దాని మీద కొలతలు తీసిన వాడు ఎవడు? కొలతల ప్రకారంగా చేశాను రా నేను విశ్వాన్ని, కొలతల ప్రకారంగా చేశాను రా. మట్టి ముద్ద అయినా దాన్ని కమ్మిన నీరైనా నేను రా చేశాను విశ్వాన్ని. నువ్వు చేయగలవురా? నువ్వు 162 ఆపేశాడు రావడు బుర్జిగాడు, బుర్జ్ ఖలీఫా గాడు 162 ఆపేశాడు. ఆకాశం అంటే శిఖరాన్ని కడతాను అనుకున్నప్పుడే బాబెల్లో దాన్ని నేను ఆపేశాను. కీర్తన గ్రంథం 136:5 కీర్తన గ్రంథం 136:5 తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసి, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన కృప నిరంతరము ఉంది, ఆయన కృప నిరంతరము ఉంటుంది ఆ విశ్వం మీద, ఆ విశ్వంలో ఉన్న మనుషుల మీద. ఆయన కాపాడుతున్నాడండి విశ్వాన్ని, చేసిన వాడు ఆయన. బైబిల్ ఎన్ని చోట్ల ఉన్నాయి చూడండి, బైబిల్ ఎన్ని చోట్ల దేవుడు రాయించాడు వీటి గురించి, ఈ యూనివర్స్ గురించి. యెషయా గ్రంథం 42:5 ఆకాశములను సృజించి వాటిని ఎంత విశాలం చేయాలో అంత విశాలపరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును మానవాళికి పరిచినట్టుగా కనబడేటట్టుగా నీకు చేశాడు. నువ్వు ఇలా పక్కెళ్తే అక్కడ జారిపోయావు, భూమి గుండ్రంగా ఉందని అంచుకెళ్ళి జారిపోతావు. కానీ ఎక్కడికి వెళ్ళి నువ్వు అడుగు పెట్టి చూసినా అది పరిచినట్టుగానే కనపడుతుంది నీ కళ్ళకి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దాని మీద నున్న జనులకు ప్రాణము, దాని మీద జనులకు ప్రాణమును, ప్రాణాన్ని దానిలో నడిచే వారికి, దానిలో నడిచే దాని భూమి మీద నడిచే వాళ్ళకి జీవాత్మను ఇచ్చుచున్నాడు దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా ఎన్ని మాటలు కావాలరా నీకు? 44:24 అదే యెషయా గ్రంథం 44:24 వచ్చినాం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా నీ పరలోకపు తండ్రి ఇలా మాట్లాడుతున్నాడు, యెహోవానగు నేనే తండ్రి, నేనే సమస్తమును జరిగించు వాడను, నేను ఒక్కడనే. ఆకాశమును ఓన్లీ ఆకాశ విశాలమును పరిచినవాడను నేనే, భూమిని పరిచినవాడను నేనే, సమ నీటి మీద పరిచాను. నీకంటే ముందు పుట్టిన తగులుబాజీ శాస్త్రవేత్తలు చచ్చిపోయి వేషాలు వేసుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ నరకంలో పెట్టి దంచుతున్నాను అక్కడ. ఆ వెధవలు చెప్పిన అబద్ధాలనే ఈరోజు 750 కోట్ల మంది కూడా నమ్ముతున్నారు. నువ్వు పుడుతున్నావు కనుక మహాజ్ఞానాన్ని సొంతం చేస్తాను. ఎలా తంతవో తన్ను ఏ కాలు కింద పెట్టుకుంటావో పెట్టుకో, ఎలా తొక్కేస్తావో తొక్కేయ్. నా తండ్రి నాకు ఇచ్చిన వరం అదే. 750 కోట్లలో ఒక్కడిని కాదు, ఎప్పుడు చెప్తానమాట, 750 కోట్ల మందికి నా తరం, ఈ తరంలో మీకోసం నన్ను పుట్టించాడు. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క వీరుడు పుడతాడు. ఒక యేసు పుట్టాడు, ఒక పౌలు పుట్టాడు, అపోస్తులు పుట్టారు, స్టెఫను పుట్టారు, బర్నబా పుట్టారు, ముందుకెళ్తే న్యాయాధిపతులు పుట్టారు, ప్రవక్తలు పుట్టారు, యాజకులు పుట్టారు, రాజులు పుట్టారు, బలవంతులు పుట్టారు. తరానికి ఉన్నా లేకపోయినా
జనాన్ని బట్టి దేవుడు ఆ తరాల్లో మనుషులు పుట్టిస్తాడు. అదే పిడి సుందరరామి మధ్యకు రావడానికి కారణం. నాయన ఆయన ఎలా చెప్పుకున్నాడు చూడండి, మీ నంబరని యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడు. నేను ఒక్కడనే నాన్న, మీ నాన్న నేను ఒక్కడనేనరా, నేను ఒక్కడనే మీ నాన్న, నేను ఒక్కడనే, నేను ఒక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. అంత ఆకాశాన్ని విశాలపరిచాను. నిజంగా దేవుని ప్రేమ అండి. ఇంత చక్కని మాటలు దేవుడి మహాగ్రంథంలో రాయించాడే. యెషయా గ్రంథం 45:18 ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. భూమిని సిద్ధపరిచి స్థిరపరిచెను, స్థిరపరిచాడు. నిరాకారముగా నుండునట్లు, నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని చేయలేదు. నివాస స్థలం, నివాస స్థలమగునట్లు దాన్ని సృజించెను. దేన్ని, దేన్ని? సూర్యుడినా, అంగారకుడినా, శుక్రుడినా, గురుడినా? అయితే చూడండి, దేన్ని? నెప్ట్యూన్నా? ఆయన భూమిని కలుగ, ఆయన భూమిని కలుగ చేసి దానిని సిద్ధపరిచి దానిని స్థిరపరిచి నిరాకారముగా లేకుండా ఆయన దాన్ని సృజించాడు. చక్కగా డిజైన్ చేశాడు. ఇకపోతే నివాస స్థలం, ఇదంతా భూమి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు రా పోతాను చంద్రుడి మీద ఫ్లాట్లు కొనడానికి? డబ్బున్నవాడు గొప్పవాడు కాదురా, దేవుని జ్ఞానం ఉన్నవాడు లోకమందున్న అందరికంటే గొప్పవాడు. అపోస్తుల కార్యాలు 17:24-25 కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అపోస్తుల కార్యము 17:24-25 జగత్తుని అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును, తానే ఆకాశానికి భూమికిని, భూమికిని ప్రభువై ఉన్నందున లార్డ్ కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్, కాంకరర్. కొలసీలకు రాసిన పత్రిక 1:16-17 ఆకాశమందున్నవి గాని, భూమి యందున్నవి, భూమి మీద మీరు అనుభవిస్తున్న అవి గాని, దృశ్యమైనవి గాని, కనబడినవి గాని, అదృశ్యమైనవి గాని, కనబడనివి గాని, అవి సింహాసనాలైన, ప్రభుత్వములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, ప్రధానులైన, అధికారములైన, అధికారములైన, సర్వమును ఆయన యందు సర్వము ఆ తండ్రి చేతిలో ఉన్నవి. అవన్నీ మనకు చెప్తున్నాడు ఈ రహస్యాలని. ఎందుకో చెప్తు తెలుసా? ఒరే, ఇవన్నీ నా చేతి పనిరా. హెబ్రీ పత్రిక 1:10 మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసి, ఆదియందు భూమికి పునాది వేశావు. ఆకాశములు కూడా నీ చేతి పనులే, ఆకాశములు నీ చేతి పనులే. బైబిల్ మత గ్రంథం కాదురా, మహాజ్ఞాన గ్రంథం. హెబ్రీ పత్రిక 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు చూస్తే 6 అడుగులు మనిషివురా, కనబడవు. 1,000 అడుగులు పైకి వెళ్ళేసరికి నువ్వు ఎక్కడున్నావో కనబడవు. 10 అంతస్తుల భవన వచ్చి నువ్వు సీమలకు కనబడుతున్నావు. ఎల్ఎస్ బిల్డింగ్ మీదకి వెళ్తే సీమలకు కనబడుతుంటాడు కింద ఎవడైనా. అలాంటిది దేవుణ్ణి అంటావురా నువ్వు? 4:10-11 ప్రకటన గ్రంథం 4:10-11 ప్రకటన గ్రంథం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడు ఇండు వారిని సాగిలపడి, సాగాని ముందు సాగిలపడి, యుగములో జీవించుచున్నవాడా, నమస్కారము చేయించు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, సమస్తమును నీవే సృష్టించావు. నీ చిత్తమును బట్టి, నీ ఇష్టం బట్టే అవి ఉండెను, అవి ఉన్నాయి. దానిని బట్టి సృజింపబడును, దానిని బట్టి సృజింపబడి, నీ ఇష్టాన్ని బట్టే కదా ఇంకా వాళ్ళు బతికి బట్టగలుగుతున్నది జీవెక్కడ భూమి మీద. నీవే మహిమా ఘనత ప్రభావము గలవాడవు. పొందనర్హుడు అని చెప్పుచు, పొందనర్హుడు నీవే. చివరిగా 4:23 నేను భూమిని చూడగా అది నిరాకారముగాను, ఒకప్పుడు ఎంతో నిరాకారంగా ముడిసరుకుగా శూన్యముగాను ఉండెను. శూన్యం ప్రారంభంలో సృష్టించినప్పుడు అది ఎలాగుంది? ఆ జలములతో కప్పబడిన లోన పదార్థం, వాటర్లో మ్యాటర్ ఉండి నిరాకారముగా ఉన్న దానిని నేను చూశాను ఆ రోజు. ఆకాశము తట్టు చూడగా, ఆకాశము తట్టు ఇప్పుడు చూస్తుంటే అచ్చట వెలుగు లేకపోయింది. అచ్చట వెలుగు లేదు. ఆకాశ మహాకాశాలు ఉన్నాయంటున్నాడు. ఈ ఆకాశం ఇంకా రాలేదు, ఈ విశ్వం ఇంకా పుట్టలేదు. అప్పుడు వెలుగు కలుగుగాక అన్నాడు. ప్రారంభమైంది అది కాదు, 1:1 వెలుగు కలుగుగాక. ఏమంటున్నాడమ్మా 20లో?
చూడగా నేను ఒకప్పుడు భూమిని చూసినప్పుడు మ్యాటర్ మ్యాటర్ భూమి అంటే మ్యాటర్ టోటల్ యూనివర్స్ మ్యాటర్ అది నిరాకారంగా శూన్యముగాను ముద్దగా ఉంది ఆ ముద్ద నీళ్లలో ఉంది అది శూన్యంగా ఉంది ఆకాశం తట్టు చూడగా అప్పుడు ఆకాశం తట్టు చూశాను అచ్చట వెలుగు లేకపోయాను ఏ ఆకాశం విశ్వానికి ఆవల ఉన్న ఆకాశం ఆకాశం మహాకాశములు అన్నాడు దేవుడు అందుకే ఆ రోజు నేను చూసినప్పుడు చీకటిగా ఉంది పర్వాలేదులే పరిశుద్ధాత్మ నా చిన్న కొడుకుని కాపలా పెట్టాను దేవుని ఆత్మ గాథ జలముల పైన అల్లాడుచుండను అలా చూసిన ఈ మీరున్న ఈ విశ్వాన్ని కోట కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్న ఈ విశ్వాన్ని కనబడని డార్క్ మ్యాటర్ 90 పాళ్ళున్న ఈ విశ్వాన్ని అందులో ఎన్ని నక్షత్రాలు కలిగించాను అది నా పిల్లలు మీకోసమే అది తూగే ఉయ్యాల అది తిరిగే నేల నేను ఎప్పుడు దాన్ని కనిపెడుతూనే ఉన్నాను దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ మాటలు అందరికీ పెట్టండి చూడాలడు బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి ప్రతివాడు గాడ్ బ్లెస్ యూ